ఇటీవల పత్రికల్లో వచ్చిన కథనానికి స్పందిస్తూ మెలైపుటి మండలంలోని కేరాసింగి పంచాయతీలో టీడీపీ మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి పర్యటించారు. టీడీపీ హయాంలో మంజూరైన పనులు చేసిన రోడ్లు ఏ వైకాపా ప్రభుత్వం ఏర్పడి బిల్లులు చేసుకుని కొంచెం కూడా పనులు చేయకుండా ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. కార్యకర్తలు భాస్కర్ గౌడ్, లచ్చమయ్య, గణపతి, శ్రీధర్, దినకర్, వసంత్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రోడ్డుకి సుమారు 3 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఈ రోడ్ని పక్కాగా చేయించడం జరిగింది. అయితే ఇప్పుడు నాకున్న బోగట్ట ప్రకారం ఈవేళ కొంతమంది వలస పక్షులు బినామీ పేర్లతో ఈ వర్క్ టేకప్ చేసి